డియర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అమేజింగ్ సపోర్ట్ మీ లక్ష్యం మా ధ్యేయం మరిన్ని ఫ్రీ వీడియోస్ కోసం వాచ్ విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్ విఎంఆర్ లాజిక్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవటం అంటే సక్సెస్ ని మీ అరచేతిలో ఉంచుకోవటం అని అర్థం అది మర్చిపోకండి మీకు ఎటువంటి ప్రశ్న డౌట్ వస్తే ఆ క్వశ్చన్ ని ఆ క్వరీని విఎంఆర్ లాజిక్స్ టెలిగ్రామ్ లో పోస్ట్ చేయండి యుల్ గెట్ ద ఆన్సర్స్ మీరు ప్రత్యక్షంగా విఎంఆర్ లాజిక్స్ ఆఫ్‌లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నారా అయితే హైదరాబాద్ లో దిల్ లో సాయిబాబా టెంపుల్ పక్కనే మన లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కలవు గైస్ గైస్ సో మచ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కిడ్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము ఒక మంచి నోటిఫికేషన్ గురించి అయితే చూడబోతున్నాము పదవ తరగతి ఇంటర్ డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మన తెలుగు రాష్ట్రంలోనే పనిచేయడానికి వీలుగా ఉండేటువంటి ఉద్యోగాల గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్టేట్ సెంట్రల్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు కూడా తెలుపుతూనే ఉంటాను ఓకేనా మరి ఇక్కడ మనం చూసినట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ సివిలియన్ పోస్ట్ ఇన్ ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓకేనా మరి ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో కూడా పనిచేసేటువంటి అవకాశం అయితే ఇక్కడ మనకు కల్పించడం అయితే జరుగుతుందండి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఎవరైనా ఎలిజిబుల్ ఇక్కడ ముందుగా చూసినట్లయితే పోస్టల్ అడ్రస్ అని ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఓకే సెంట్రల్ ఎయిర్ కమాండ్ అంటూ ఇవ్వడం జరిగింది ఆగ్రాలో కూడా ఉన్నాయండి ఈ పోస్టులన్నీ కూడా సో ఇందులో ఎంటీఎస్ అని ఉన్నాయి ఓకేనా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటారు కదా సో హెచ్కేఎస్ ఉన్నాయి ఎంటీఎస్ ఉన్నాయి కుక్ ఉన్నాయి ఇక్కడ చూడండి యా సో మరి ఐదు ఒకటి ఆరు ఒకటి ఒకటి ఈ విధంగా అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ సదరన్ ఎయిర్ కమాండ్లో కనుక చూసినట్లయితే ఇక్కడ బ్యాంగ్లూరులో ఉన్నాయి నెక్స్ట్ మైసూర్లో ఉన్నాయి రెండు కూడా గమనించాలి నెక్స్ట్ హైదరాబాద్లో కూడా ఉన్నాయండి ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది యా సో నంబర్ ఎయిట్ చూడండి కమాండెంట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ ఎల్డీసీ అండ్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఓకేనా పది ఉన్నాయండి ఇక్కడ ఓకేనా అంటే ద ఉత్తర భారతదేశంలో మరియు దక్షిణ భారతదేశంలో పనిచేయడానికి వీలుగా ఉండేటువంటి ఉద్యోగాలుగా మనమైతే చెప్పుకోవచ్చు అంటే మనము మన సౌత్ రీజియన్లో కూడా ఒక అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఓకేనా సో మరి ఇక్కడ చూసినట్లయితే ఎవరు ఎలిజబుల్ అవుతారు ఏంటి అని చూసినట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వారు ఎలిజబుల్ వీరికి ఓకేనా ఇవి కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ఓకే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే మరి త్రీ ఇయర్స్ ఫర్ ఓబీసీ కేటగిరీ ఏజ్ రిలాక్సేషన్ ఫైవ్ ఇయర్స్ ఎస్సిఎస్టీ వారికి టెన్ ఇయర్స్ పీడబ్ల్యూ అభ్యర్థులకి ఓకేనా మరి ఎక్స్ సర్వీస్మెన్కి అయితే ఆరు సంవత్సరాలు ఓకేనా నాట్ లెస్ దెన్ సిక్స్ మంత్స్ యా ఇక్కడ ఎక్స్ సర్వీస్మెన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిహెచ్ అయితే వారికి ఇంకొక టెన్ ఇయర్స్ అయితే అడిషనల్గా ఇవ్వడం అయితే జరుగుతుంది సో మరి దేనికి ఏ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని చూసినట్లయితే సూపర్ అండి స్టోర్ కీపర్ లాగా ఇది కూడా లెవెల్ ఫోర్ యాజ్ పర్ ద పే స్కెల్ మ్యాట్రిక్స్ సెవెంత్ స్కేల్ అంటూ ఇవ్వడం జరిగింది ఎసెన్షియల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది డిజైరబుల్ చూడొద్దండి డిజైరబుల్ ఉంటే ఉండొచ్చు లేకుంటే అవసరం లేదు అని అర్థము ఇక్కడ మనం చూడాల్సింది ఎసెన్షియల్ ఓన్లీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఓకేనా నెక్స్ట్ లోయర్ డివిజనల్ క్లర్క్ లెవెల్ టూ యాజ్ పర్ ద పే పే మ్యాట్రిక్ సెవెంత్ సిపిస్ అంటూ ఇవ్వడం జరిగింది దీనికి ఇంటర్ ఉంటే సరిపోతుందండి ఓకేనా అండ్ అంతేకాకుండా ఏ టైపింగ్ స్పీడ్ ఆఫ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు లోయర్ డివిజనల్ క్రాఫ్ట్కి ఖచ్చితంగా టైపింగ్ సర్టిఫికెట్ ఉండాలి నెక్స్ట్ స్టోర్ కీపర్ దీనికి టెన్త్ పా ట్వెల్త్ పాస్ అయితే సరిపోతుందండి అంతే ఇంకేం అడగలేదు డిజైరబుల్ అడిగారు కానీ ఇది డిజైరబుల్ ఉంటే ఉండొచ్చు లేకుంటే లేదు అంటే అకౌంట్స్ పైన కొంత నాలెడ్జ్ ఉండాలంటూ మనకైతే మెన్షన్ చేశారు డిజైరబుల్ మాత్రమే నెక్స్ట్ కుక్ అండి లెవెల్ టూ సో దీనికి మెట్రికులేషన్ టెన్త్ పాస్ అయితే సరిపోతుందండి ఎలాంటి ఎక్స్పీరియన్స్ యా డిప్లొమా ఇన్ క్యాటరింగ్ వన్ ఇయర్ డిప్లొమా క్యాటరింగ్లో వన్ ఇయర్ చేసిన వారైతే ఇంకా కొంచెం ఎలిజిబుల్ అయితే చెప్పుకోవచ్చు నెక్స్ట్ పెయింటర్ వచ్చేసి టెన్త్ క్లాస్ అండి టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది దీనికి ఎక్స్ సర్వీస్మెన్ ఇన్ అప్రోపరియేట్ ట్రేడ్ అంటూ ఇక్కడైతే మెన్షన్ చేశారు నెక్స్ట్ కార్పెంటర్ అండి కార్పెంటర్ టెన్త్ పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా దీంట్లో అయితే నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాలి కార్పెంటర్కి హౌస్ కీపర్ మెట్రికులేషన్ టెన్త్ పాస్ అయితే సరిపోతుందండి అంతే సింపుల్ మెస్ట్ ఆఫ్ వచ్చేసి ఎసెన్షియల్ మెట్రికులేషన్ పాస్ అయితే సరిపోతుంది డిజైరబుల్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ వాల్టర్ ఆర్ వాషర్ అప్ ఫ్రమ్ ఆర్గనైజ్డ్ ఆన్ ఇన్స్టిట్యూట్స్ ఆర్గనైజేషన్ ఆర్ ఇన్స్టిట్యూట్ అంటూ ఇచ్చారు ఈ డిజైరబుల్ అండి నో ప్రాబ్లం టెన్త్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి ఓకేనా దీనికి కూడా టెన్త్ ఉంటే సరిపోతుంది డిజైరబుల్లో చూడండి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది బట్ నో ప్రాబ్లం ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు ఓకేనా మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఆల్ అప్లికేషన్ విల్ బీ స్క్రూటనైజ్డ్ ఇన్ టర్మ్ ఆఫ్ ఏజ్ లిమిట్స్ మినిమమ్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ అండ్ సర్టిఫికేట్ సర్టిఫికేట్స్ దేర్ ఆఫ్టర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ ఇష్యూడ్ కాల్ లెటర్స్ ఫ్రమ్ ది రిటర్న్ డిస్ట్ ఒక్కటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ వీటికి అప్లై చాలామంది చేస్తారు కానీ ఎవరికైతే కాల్ లెటర్స్ వస్తాయో సో వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ జాబ్ వచ్చినట్టే అండి మ్యాక్సిమమ్ చాలామందికి రావు ఎందుకంటే స్క్రూటనైజ్ చేస్తారు అక్కడే అంటే ఎవరికి ఎక్కువ పర్సంటేజ్ ఉంది ఏంటి ఎవరు ఎలిజిబుల్ అంటూ స్క్రూటనైజ్ చేస్తారు సో అక్కడే చాలామంది అయితే ఎలిమినేట్ అయిపోవడం అయితే చూడవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రమ్ థర్టీ డేస్ ఫ్రమ్ దిస్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అంటూ మనకైతే ఇచ్చారు ఇంకా టైం అయితే ఉందండి అందరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ హౌ టు అప్లై ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి అప్లై ఎనీ ఆఫ్ ది ఎబో ఎయిర్ ఫోర్స్ సెక్షన్ ఆఫ్ దేర్ చాయిస్ అంటే దేనికైనా చేయవచ్చు మన హైదరాబాద్ దానికైనా కూడా చేయవచ్చు అండి యా ఇంకా చూడండి యా పోస్ట్ అప్లికేషన్ ఫామ్ని అయితే మనం పోస్ట్ చేయాలి సో అప్లికేషన్ ఫామ్ గురించి కూడా మీకైతే చెప్పడం జరుగుతుంది ఇక చూడండి ప్రొసీజర్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది నేము మీ డీటెయిల్స్ సో పేస్ట్ ఎ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్ అంటే మన ఫోటో అతికించి దానికి పైగా మన సైన్ అయితే చేయాల్సి ఉంటుందండి అంతే సింపుల్ సో యాజ్ ఇట్ ఈస్ దిన్ అయితే మీకు పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేస్తానండి డిస్క్రిప్షన్లో అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న అప్లై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే తెలుగు రాష్ట్రంలోనే కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఓకేనా థ్యాంక్ యూ గైస్ బాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరఫున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకు అయితే రావడం జరిగిందండి సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము సో చాలా మంది చూస్తుంటారు సో యూనిక్గా ఉంటాయి అందరికీ తెలిసింది దాదాపు రెండు సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి ప్రతి మ్యాగజైన్కి ట్వంటీ ఫైవ్ రూపీస్గా ఉండేది అందరికీ తెలిసిందే సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే చాలామంది సార్ మాకు సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి సో దానికి తగ్గట్టుగానే సో సిక్స్ మంత్స్ మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి చాలా తక్కువ కాస్ట్తో అండి ఓకేనా సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మంత్లీ మ్యాగజిన్కి ఓకే పీడిఎఫ్ రూపంలో అందజేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా సో మరి సిక్స్ మంత్స్కి అయితే యాక్చువల్గా వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి కానీ ఇక్కడ మనం ఏం చేస్తాము కేవలం వంద రూపాయలకు మాత్రమే ఈ యొక్క సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందజేయడం జరుగుతుందండి కేవలము వంద రూపాయలు మాత్రమే మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి ఏంటది ఈ యొక్క మ్యాగజైన్ గనక ఓకే మ్యాగజైన్ కనుక తీసుకున్న వారికి ఏపీఎస్సి గ్రూప్ ఫోర్ ఓకేనా ఏపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ ఫోర్ ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు పదకొండు ఉన్నాయండి ఓకేనా ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం పదకొండు మోడల్ పేపర్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది సార్ మాకు ఈ యొక్క గ్రూప్ ఫోర్కి సంబంధించి ఐ మీన్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ ఫోర్ ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిడెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు సార్ అన్నారనుకోండి సో ఇంకొక ఆప్షన్ ఉందండి ఏంటి సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఓకేనా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఓకేనా పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మీ ఆప్షన్ అండి ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక రెండు ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి పోలీస్ వాడికి కదా జస్ట్ రెండు ఎగ్జామ్స్ మాత్రమే తేడా అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మరి ఈ యొక్క మ్యాగ్జిన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు సింపుల్ అండి దీనికి సంబంధించినటువంటి ఏంటి గూగుల్ పే నెంబర్ కావచ్చు ఓకే ఫోన్పే నెంబర్ కావచ్చు ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను ఓకేనా గూగుల్ డ్రైవ్ లింక్ సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి అది చాలా చాలా బాగుంటుంది సో ఒకసారి చూడండి చాలామందికి తెలుసండి దాదాపు టూ థౌజండ్ త్రీ థౌజండ్ మెంబర్స్ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగ్జిన్ తీసుకుంటారండి ప్రతీ నెల రెండు నుంచి మూడు వేల మంది అయితే తీసుకుంటారు కొంతమంది తీసుకుని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు ఓకేనా వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగ్జిన్ ఏ విధంగా ఉంటుంది అనేది సో ఒకసారి చూడండి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు ఓకేనా గైస్ సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై ఒకటి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి సో జూలై టు జూన్ రెండు వేల ఇరవై ఒకటి సిక్స్ మంత్స్ అండి ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో నాలుగు వేల కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి నాలుగు వేల కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి నాలుగు వేల జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి ఓకేనా ప్లస్ దీనికి వంద రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగ్జిన్ కనుక సిక్స్ మంత్స్ మ్యాగ్జిన్ కనుక తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ వర్క్ సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా పొంద అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోని మీరు జనవరి నుంచి జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు లైన్గా ఉంటాయి ఫిబ్రవరి మంత్ ఫస్ట్ నుంచి ట్వంటీ నైన్ వరకు లైన్గా ఉంటాయి ఓకే మార్చ్ మార్చి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు లైన్గా ఉంటాయండి వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫేర్స్ అనేవి మిస్ కావు ఆరు నెలలకు ఆరు నెలలు ఎవ్రీడే సింగిల్ డే ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి అందరు కూడా గమనించాలి అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ రెసిడెంట్కి సంబంధించి గ్రూప్ ఫోర్ జూనియర్ రెసిడెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం రెండు ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా సో మరి గమనించాలి అందరూ కూడా సో కేవలము హండ్రెడ్ రూపీస్ అండి మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతాయి కానీ ఇక్కడ హండ్రెడ్ రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ప్లస్ దానితో పాటుగా సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి ఈ యొక్క గ్రూప్ ఫోర్ పేపర్లు కావచ్చు ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందచేయడం అయితే జరుగుతుంది దీనికి వన్ రూపీ కూడా చార్జ్ చేయడం లేదు గమనించాలి వన్ రూపీ కూడా చార్జ్ చేయడం లేదు ఓన్లీ కరెంట్ అఫేర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి ఓకేనా సో ఫ్రెండ్స్ సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫ్ ఎక్కువ రోజులు ఉండదు మళ్ళీ మంత్లీ వస్తాయి ఓకేనా సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ గ్రామవార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు ఓకే జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి ఇంకా మళ్ళీ చూడరు కదా ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా అంతే ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి ఓకేనా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో ఓకే అండి థ్యాంక్ యూ మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ అండి బాయ్